విభజన జరిగిన తీరు అనంతర సమస్యలు రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న పద్ధతిపై ఏపీ సీఎం చంద్రబాబు విధాన పత్రాలను విడుదల చేస్తున్నారు. విభజన విషయంలో టీడీపీ అవలంబించిన తీరు, కాంగ్రెస్ విభజన సిద్ధాంతాలపై బాబు మాట్లాడారు. ప్రత్యేక హోదా తీసుకువచ్చే సత్తా టీడీపీకే ఉందన్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదాపై త్వరలోనే కేంద్రం నుంచి ఓ ప్రకటన వస్తుందని కేఈ కృష్ణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు. విశాఖ సాగర తీరంలో స్వాతంత్ర్య వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. తీరంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వేడుకలు పూర్తయిన తర్వాత పట్టిసీమలో సీఎం చంద్రబాబు సమక్షంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సభలో నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలపై బాబు ప్రసంగిస్తారని చెప్పారు. సెప్టెంబర్ 5 నుంచి 15 రోజుల పాటు చంద్రన్న రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. వర్షాభావ పరిస్థితులను వివరించడంతో పాటు రుణమాఫీ పొందిన రైతుల వివరాలను ఆయా గ్రామాల్లో అంటిస్తామన్నారు మంత్రి ప్రత్తిపాటి. ఖమ్మం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన మండలాల రైతులు చంద్రబాబును కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. పోలవరం కారణంగా నష్టపోతున్న తమను ఆదుకోవాలని సీఎంను కోరతామన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి కొత్త వీసీ నియమించిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారిని ఉదయలక్ష్మిని ఏఎన్యూకి ఉపకులపతిగా ఉంటారు. విశ్వవిద్యాలయం చరిత్రలో ఓ మహిళా వీసీ కావడం ఇదే తొలిసారి. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రజలను మభ్యపెడుతుందని మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మండిపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారాయన. విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదా కోసం ప్రధానిపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రత్యేక హోదాకు తగ్గకుండా ఏమిచ్చినా అభ్యంతరం లేదని ఏపీపీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. దానిపై స్పష్టమైన ప్రకటన రాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. పట్టిసీమపై ఉన్న శ్రద్ధ పోలవరంపై ఎందుకు లేదని సీఎంను రఘువీరా ప్రశ్నించారు. రాజధాని భూముల సేకరణ విషయంలో ప్రతి రైతుకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ దేవాదాయ శాఖ ఉద్యోగులకు 10వ పీఆర్సీ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం తెలిపారు. 10వ పీఆర్సీని ఆలయ ఉద్యోగులకు వర్తించే ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేశారు. పెన్షనర్స్కి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలనే నిర్ణయంపై ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. 1969 నాటి ఉద్యమకారులకు దీన్ని వర్తింపజేసి సముచిత గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పంజాబ్, హర్యానాల రాజధాని చండీగఢ్లా హైదరాబాద్ ఉండాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. తెలంగాణపై ఆధిపత్యం చెలాయించాలన్న కుట్రలో భాగంగానే హైదరాబాద్ను చండీగఢ్తో పోలుస్తున్నారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ముమ్మాటికి తెలంగాణలో అంతర్భాగమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ అంతర్గత విషయాల్లో బాబు కలగజేసుకోవద్దని సూచించారు. గ్రామజ్యోతి పథకంపై వరంగల్లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామజ్యోతిలో పాలు పంచుకుని అభివృద్ధి కృషి చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో మిగులు బడ్జెట్ సాధిస్తే ఇప్పుడు లోటు చూపిస్తున్నానని అన్నారు. తెలంగాణలో మున్సిపల్ సమ్మె ముగిసింది. కార్మిక సంఘాలతో మంత్రి కేటీఆర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికులు యథావిధిగా విధులకు హాజరయ్యారు. దర్యాప్తు ఏజెన్సీలను దిగజారుస్తున్న చంద్రబాబు వైఖరిపై ఉస్మానియా విద్యార్థులు మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ గన్మెన్, డ్రైవర్లకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు వైఖరిపై ఓయూ విద్యార్థులు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఓటుకు నోటు కేసులో లోకేష్ను కాపాడేందుకు చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయ బాధిత గ్రామాల్లో సీపీఎం రాష్ట్ర ప్రతినిధి బృందం పర్యటించింది. విమానాశ్రయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వివరాలను సేకరించింది. చంద్రబాబుకు భూదాహం పట్టుకుందని సీపీఎం విమర్శించింది. పచ్చగా ఎక్కడ భూమి కనిపించినా లాక్కోవాలన్న తలంపుతో పనిచేస్తున్నారని సీపీఎం విమర్శించింది. 1000 మీటర్ల జాతీయ పతాకం విశాఖ వేదికగా రెపరెపలాడింది. వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అతి పొడవైన జెండా కాబోయే సైనికుల్లో దేశభక్తి నింపింది. డిఫెన్స్ అకాడమీలో సైనిక శిక్షణ పొందుతున్న యువత ఇందులో పాల్గొని భర్తమాతకు శాల్యూట్ చేశారు. 1000 మీటర్ల జాతీయ జెండాను చూడటానికి విశాఖవాసులు ఆసక్తి కనిపించారు. విశాఖ కాంతులేనుతోంది. ఆకాశంలో తారలు సైతం చిన్నబోయేలా విద్యుత్ వెలుగులతో సాగర నగరం మెరిసిపోతోంది. మరికొద్ది గంటల్లో వచ్చే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు స్వాగతం పలుకుతోంది. పురాతన కట్టడాలు విద్యుత్ వెలుగులతో మెరిసిపోతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి కలెక్టరేట్, జిల్లా కోర్టు, కేజీహెచ్ల కొత్త కళ్లను సంతరించుకున్నాయి. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన రంగురంగుల విద్యుత్ దీపాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సియోలో అంతర్జాతీయ చెస్ పోటీలో బంగారు పతకం సాధించిన విజయవాడకు చెందిన పొట్టూరి సుప్రీతను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సహచర క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్నూలులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 200 మంది రక్తదానం చేశారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి రోగులకు మందులు పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్దమవుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. సెప్టెంబర్ 2న జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకు సింగరేణి కార్మికులు మద్దతు తెలిపారు. తమ సమస్యలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో కల్తీ పెట్రోల్తో అక్రమార్కులు వాహనదారులను నిలువునా ముంచేస్తున్నారు. ట్యాంక్ ఫుల్ చేసినప్పటికీ వాహనాలు స్టార్ట్ కాగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ విత్తనాలతో రైతులు నిలువున మోసపోతున్నారు. నల్లజర్ల మండలంలో బీరపాదులకు కాయలు లేకపోవడంతో రైతులు లబోదిబ్బోమంటున్నారు. ఇప్పటికే ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెట్టామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ నీటి మునిగిన పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టం వివరాలు అందిన వెంటనే పరిహారం ప్రకటిస్తామన్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినాయి. దీంతో వరి, చెరుకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మహబూబ్నగర్ జిల్లాలో మద్యం షాపులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నాగర్ కర్నూలులో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసుల దాడుల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి వెనుక రాజకీయ పాలు కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అక్రమ మద్యం విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తిరుపతి బస్టాండ్లో ఆగి ఉన్న బస్సుకు నిప్పు పెట్టారు దుండగులు. దీంతో బస్సు 80% మేర కాలి బూడిదైంది. వెంటనే స్థానికులు గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. బస్సుకు నిప్పంటించిన ఆగంతుకుల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో పోలీసులు కళ్లు గప్పి 5గురు దొంగలు పరారీ అయ్యారు. సంగారెడ్డి కోర్టు నుంచి తరలిస్తున్న ఈ ఘటన చోటు చేసుకుంది. 3 దొంగల్ని పోలీసులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారినంటూ మాయమాటలు చెప్పి మహిళలను మోసగించిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీరంగరాజును ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఐడీ కార్డు, నకిలీ యూనిఫామ్, కార్లు, మోటార్ బైక్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని జగద్గిరి గుట్టలో విషాదం చోటు చేసుకుంది. తల్లి, కూతుళ్లు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్విన్ కాలనీకి చెందిన ప్రసన్నకుమారి భర్త శ్రీనివాస్ 2 రోజుల క్రితం ఉద్యోగరీత్యా నేపాల్ వెళ్లాడు. తల్లి, కూతుళ్ల మృతికి కారణాలు తెలియరాలేదు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గొల్లలపేటలో చెరువులో మునిగి 2 కార్మికులు మృతి చెందారు. వీరి మృతితో గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో వరుణయాగం నిర్వహించారు. కృష్ణానది నుంచి 101 కుండలతో నీళ్లను తీసుకొచ్చిన వేద పండితులు సహస్రనామ అర్చనలు చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అల్పపీడన ప్రాంతంలోనే ద్రోణి ఉండడంతో రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.